ఖమ్మం జిల్లాలో పోలీస్ పోస్టులకు సంబంధించిన ఈవెంట్స్ ప్రశాంతంగా ముగిశాయి. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గత నెల 9వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 22 రోజుల్లో 24,000 మందికి పైగా కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఖమ్మం జిల్లాలో పోలీస్ పోస్టులకు సంబంధించిన ఈవెంట్స్ ప్రశాంతంగా ముగిశాయి. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గత నెల 9వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 22 రోజుల్లో 24,000 మందికి పైగా కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్ చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? ఖమ్మం ఉమ్మడి జిల్లాలో నుంచి పోలీసు దేహదార పరీక్షలకు చాలా ప్రశాంతంగా ముగించారు పోలీసు ఉన్నతాధికారులు. అయితే గత నెల 8వ తేదీ నుంచి ప్రారంభమైన దేహదారి పరీక్షలు ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసమై ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి విద్యార్థులకు పోలీసు పెరేడ్ గ్రౌండ్లోని ఖమ్మంలో నిర్వహించారు అధికారులు. అయితే దీనిలో భాగంగానే గత 22 రోజుల పాటు 24,000 మంది పై అయితే ప్రిలిమ్స్ పాస్ అయ్యే అర్హత సాధిస్తే మిగతా దేహదారి పరీక్ష కోసం సుమారు 24,000 మంది పైగా అర్హత సాధించినటువంటి విద్యార్థులకు అభ్యర్థులకు సుమారు 2,000 మంది పైగా గౌరవ హాజరయ్యారు. అందులో మాత్రం 21,000 మంది పైగా అన్ని అంటే అన్ని ఈవెంట్స్లో అర్హత సాధించి కేవలం ఇక ఆఖరి ఘట్టం ఉన్నటువంటి ఒక తుది ఈ పరీక్ష కోసం ఎదురు చూస్తూ ఉన్నారని మనకు నిన్న విషయం తెలియవచ్చింది. అయితే దీంతోపాటే ఉదయం పూట ప్రతిరోజు ఈవెంట్స్ దేహదారి పరీక్ష జరిగే సమయంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లోని పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఆధ్వర్యంలోనే ఉదయం 5 గంటలకే రన్నింగ్ రేస్తో పాటుగా అదేవిధంగా లాంగ్ జంప్, ఈసారి హై జంప్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం నిషేధించింది. అయితే లాంగ్ జంప్ పెట్టి అయితే చాలామంది విద్యార్థులు మాత్రం అంటే మహిళా అభ్యర్థులు కానివ్వండి, అదేవిధంగా స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరు కూడా లాంగ్ షార్ట్ పుట్తో పాటు లాంగ్ జంప్లో కాస్త వెనుకబడినట్టు మన పోలీసు వర్గాలు చెబుతా ఉన్నాయి. అయితే అంటే మానవ ప్రమేయం లేకుండా కేవలం అంటే అదే రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా అదేవిధంగా ఫేస్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ వాడి సీసీ కెమెరా పర్యవేక్షణలోనే ఈ దేహదారి పరీక్షలు జరిగినాయి అనేది తెలియవస్తుంది. అయితే మానవీయ సంఘటన ఎక్కడ ఎలాంటి అవినీతి కానీ లోపాలకు విమర్శ తావు లేకుండా పోలీసులు చాలా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు స్వాతి. అయితే ఇదే విధంగా అంటే రాష్ట్రంలోనే మొదటిసారి అంటే ఇంత తక్కువ కాలంలోనే 1,000 మందికి స్క్రీనింగ్ టెస్టులు చేసేసి ఆఖరి ఘట్టంకు వచ్చినటువంటి జిల్లా ఉన్నదంటే అది ఖమ్మం జిల్లా అని చెప్పాని పోలీసు ఉన్నతాధికారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్నటి లాస్ట్ రోజు కనుక 900 మంది పైగా అభ్యర్థులు కాల్ లెటర్స్ తీసుకొని ఈవెంట్స్కు హాజరయ్యారు. అయితే దీనిలో నిన్నటి లాస్ట్ దినం కనుక ఖమ్మం జిల్లా కలెక్టరు, అదేవిధంగా మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా సిపి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే లాస్ట్ రోజు కనుక వాళ్ళు ముఖ్య అతిథులకు హాజరయ్యి ఉన్నారు స్వాతి. ఇది ఖమ్మంలో ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.